హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మమతా రుచులు అభిరుచులు జనానికి స్వాగతం ఈరోజు మనం సో ఈ రాగి పిండితో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సో రాగి పిండి చాలా హెల్తీ మనం జనరల్గా సంగటి చేసుకుంటాం అలాగే రాగి రోటీలు చేసుకుంటాం కదా సో ఈసారి నేను ఈ రాగిపిండితో కేక్ చేశానండి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి రాగి పిండి కేక్ అనేది జనరల్గా మేము నార్మల్ గోధుమ పిండి మైదాపిండితో ఎలా అయితే కేక్ చేస్తామో సో అదే ప్రాసెస్లో మనం ఇక్కడ రాగిపిండితో కూడా కేక్ చేసేయచ్చు సో ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూద్దామండి సో ముందుగా ఈ రాగి పిండి కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఒకన్నర కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి సో బెల్లం కొంచెం పొళ్ళు యాడ్ చేసి తీసుకుంటున్నాను దీంట్లో ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మెల్ట్ చేసుకున్నాను అండి అంటే బెల్లంని కరిగించుకొని కొంచెం నలకలులా ఉంటాయి కదా బెల్లంలో సో అవి ఫిల్టర్ చేసుకుంటున్నాను సో ఆ వాటర్ని కూల్ అయ్యాక నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి మిక్సింగ్ బౌల్లోకి సో మీరు డైరెక్ట్గా అయినా సరే మనం మిక్సీ జార్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నలకలు ఉంటాయి కనుక నేను ఇలా కరగపెట్టి ఫిల్టర్ చేశాను అనమాట సో ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి సో మనం వంటకు యూస్ చేసే ఆయిల్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి సో ఇప్పుడు దీనిలోకి నేను ఒకటిన్నర కప్పు వరకు రాగిపిండి తీసుకుంటున్నాను ఒకన్నర కప్పు బెల్లం తీసుకున్నాం కదండి సో సేమ్ అదే క్వాంటిటీ ఒకన్నర కప్పు పిండి తీసుకోవాలి అలాగే అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ సో గోధుమ పిండి కొంచెం యాడ్ చేస్తే మనకి కేక్ అనేది బాగా వస్తుందనమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం హ్యాండ్ వేసుకొడితే పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి సో మనకి బ్యాటర్ అనేది తిక్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు తీసుకోవాలండి సో కాసి చల్లార్చిన పాలు తీసుకోండి సో ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా రెండు విడతలుగా ఈ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ మనం ఒక ఫోర్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ తీసుకోవాలండి సో కొంచెం రౌండ్గా లేదంటే స్క్వేర్ షేప్లో ఉన్నది ఏదైనా సరే తీసుకోండి కాకపోతే ఖచ్చితంగా అల్యూమినియమే తీసుకోండి సో అల్యూమినియం అయితే మనకి కింద అంటుకోకుండా వస్తుంది కేక్ సో ఈ అల్యూమినియం కింద తీసుకొని మనం కొంచెం ఆయిల్ అప్లై చేసేసి బాగాన అలాగే కొంచెం గోధుమ పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండి బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లోకి పోసుకోవాలండి చూసే కదండి సో ఇప్పుడు మనం ఆ కేక్ బేక్ చేయడం కోసం ఒక వడలపాటి గిన్నె తీసుకుని దానిలో స్టా స్టాండ్ స్టాండ్ పెట్టుకున్నాను నేను బట్ మీరు స్టాండ్ ప్లేస్లో సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇసుక కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా స్టాండ్ పెట్టేసి పైన లిడ్తో కవర్ చేసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలండి సో మనకి ప్రీ హీట్ అయి ప్రీ హీట్ అయ్యాక మాత్రమే మనము ఆల్రెడీ కేక్ బ్యాటర్ పోసుకున్న ఈ కేక్ మోల్డ్ని పెట్టాలి సో ఈ కేక్ మాల్ పెట్టి మొత్తం క్లోజ్ చేశాక మనం మినిమం ట్వంటీ మినిట్స్ వరకు అసలు మొత్తం ఓపెన్ చేయకూడదండి సో ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఒకసారి టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట సో మీకు నైఫ్ అనేది క్లియర్గా బయటకు వచ్చింది అనుకోండి సో కేక్ అనేది బేక్ అయినట్ అనమాట లేదు అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ